తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పోరాటంలో ప్రధానంగా ముందు వరుసలో నిలిచి పోరాడింది ప్రాణాలు అర్పించింది నిరుద్యోగులు నాటి విద్యార్థులే అనేది ఉద్యమ సత్యం ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత నీళ్లు నిధులతో పాటు ఎన్నో కరల సాకారమైన నియమకాలు మాత్రం నిలిచిపోయాయి అయితే నియమకాల కోసం నిరాశతో నిరసించి ఉన్న తరుణంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన నిరుద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ప్రకటించడం ఓ గొప్ప చరిత్ర అయితే కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాల నోటిఫికేషన్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అసెంబ్లీలో కేసీఆర్ 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలవుతుందని చెప్పారు అంతేకాదు సుమారు 11,000 కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడంతో పాటు ఉద్యోగ అభ్యర్థులకు వయోపరిమితిని కూడా 10 ఏళ్లు పెంచుతున్నట్లుగా ప్రకటించారు ఓసీలకు 44 ఏళ్లు ఎస్సీ ఎస్టీ బీసీలకు 49 ఏళ్లు దివ్యాంగులకు 54 ఏళ్లు ఉద్యోగ అర్హత వయోపరిమితిగా నిర్ణయం తీసుకుంటున్నామన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 80,000 ఉద్యోగాలకు ప్రత్యక్ష నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేయడానికి నిర్ణయించారు దాన్ని స్వాగతిస్తున్నాము అయితే ఈ 80,000 ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని కూడా 10 సంవత్సరాలు అదనంగా పెంచారు గతంలో ఓసీ అభ్యర్థులకు 34 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు 44 సంవత్సరాలుగా చేశారు గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఉన్నటువంటి వయోపరిమితిని ఇప్పుడు 49 సంవత్సరాలకు గతంలో 39 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు 49 సంవత్సరాలకు చేశారు అదేవిధంగా దివ్యాంగులకు గతంలో ఉన్నటువంటి వయోపరిమితిని 10 సంవత్సరాలు అదనంగా పెంచి 44 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు 54 సంవత్సరాలు చేశారు అంటే 54 ఏళ్లకు ఒకవేళ ఏదో ఉద్యోగం వచ్చినా కూడా సేవలు అందించగలిగేది కేవలం 6-7 సంవత్సరాలు మాత్రమే ఈ నామమాత్రపు సమయంలో ఏం సంపాదించగలరు పిల్లలను ఉన్నత చదువులు చదివించగలరా వాళ్లకు పెళ్లిళ్లు జరిపించగలరా చిన్న గూడేనా కట్టుకోగలరా అనే వాటికి సమాధానం దొరకని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి ఇలా కొందరు అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయి నష్టపోవడానికి ఎవరు బాధ్యులు అనేది ఎంతో క్లిష్టమైన ప్రశ్నగా మారింది ఉద్యోగానికి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థి 54 సంవత్సరాలు అతను ఇప్పుడు ఉద్యోగంలోకి వస్తే తను కేవలం 6-7 సంవత్సరాల సర్వీస్ మాత్రమే చేయగలిగేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ లేట్ అవ్వటం వల్ల ఈ విధమైనటువంటి సమస్యలు తలెత్తాయి కాబట్టి ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు అదనంగా ఇవ్వటం వల్ల కూడా ఇప్పుడు సెలెక్ట్ అయ్యేటటువంటి వాళ్ళకి సర్వీస్ చాలా తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఎప్పుడు 7 ఏళ్ల క్రితమే రావాల్సిన ప్రకటన ఇంత ఆలస్యంగా వచ్చినందుకు సంతోషపడాల్సిందే కాదనలేము మరి పాలాభిషేకం చేయాల్సినంత సందర్భం మాత్రం కాదు ఎందుకంటే ఇప్పటికే నిరుద్యోగులకు ఆలస్యం పోడ్చలేనంత అన్యాయం జరిగింది నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వకుండా ఎంతకాలం కాలయాపన చేశారు ఐదేదో అయింది ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్లను విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు వయోపరిమితిని పెంచినా ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఉద్యోగం రాని వారు నిరాశకు గురవుతారని కాబట్టి నిరుద్యోగ వృత్తి తప్పకుండా అమలు చేయాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు భర్తీ ప్రక్రియ లేట్ అవ్వటం వల్ల చాలా మంది ఉద్యోగాలకు అప్లై చేసుకునేటటువంటి అర్హతను కూడా కోల్పోయారు వాళ్ళ విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేసి ఎవరైతే ఉద్యోగాలకు అర్హత కోల్పోయారో ఎవరైతే గరిష్ట వయోపరిమితిని దాటారో వాళ్ళకి నిరుద్యోగ భృతిని ఇస్తే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది 80,000 ఉద్యోగాల భర్తీ ప్రకటన చేయటమే కాదు ఆలస్యం లేకుండా పూర్తి చేయాలి అవకతవకలు జరగకుండా పారదర్శకంగా పూర్తి చేసినప్పుడే నిజమైనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు అందినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి సార్థకత ఏర్పడుతుంది రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సుమారు 2 లక్షలకు పైగానే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు బిస్వాల్ కమిటీ నివేదిక తెలిపింది దాని ప్రకారం 7 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తారేమోనని ఆశపడ్డారు ఎంతైనా కొత్త రాష్ట్రం కదా సర్దుకోవడానికి కాస్త ఎంతో కొంత సమయం పడుతుందని పెద్ద మనసుతో వాళ్లకు వాళ్లుగా సమాధాన పడ్డారు కానీ చూస్తుండగానే 8 ఏళ్లు గడిచిపోయాయి ఎప్పటికప్పుడు ఇదిగో వచ్చేస్తున్నాయంటూ ప్రభుత్వం కాలం వెల్లదీస్తూ వెళ్లిందన్నారు జిల్లాల పునర్విభజన కారణంగా ఏర్పాటైన కలెక్టరేట్ వంటి ప్రభుత్వ కార్యాలయాల్లో పెరిగిన అవసరాన్ని బట్టి నియామకాలు చేపట్టాలని భావిస్తే ఉద్యోగ అవకాశాలు మరిన్ని లభిస్తాయి కాని అటువంటి ఆలోచన ఏమీ చేయకుండానే పాత సిబ్బందితో మాత్రమే పెరిగిన కార్యాలయాల నిర్వహణ కొనసాగుతుంది సిబ్బందిని పెంచుకోకపోగా రిటైర్మెంట్ వయోపరిమితిని పెంచి మరిన్ని కార్యాలు ఏర్పడకుండా ప్రభుత్వం అడ్డుకుందని చెప్తున్నారు విద్యార్థులు ఎన్నికలలో కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగాలు ఇస్తానని అయితే హామీ ఇవ్వడం జరిగిందో దాదాపు 8 సంవత్సరాలు గడుస్తున్నా మరి అనేక ఉద్యమాల తర్వాత విద్యార్థి నిరుద్యోగుల ఉద్యమాల తర్వాత
मरीजु दिग्वि तोबईल उद्योग नोटिफिकेसन की प्रकट चयन जी मरी असैम्ली इपड़ प्रकट मुख्यमंत्री गारु मरी टीआरएस पार्टी कार्यकर्ता एमएलए मरी एंपी प्रजाप्रति मरी एदो नोटिफिकेसन जारी अने विधा पालाभिषेका चुस्कू मरी मैं दी मैं तीव्र खंडस्ता इप्पुडु केसीआर गतंलो कूडा अनेक संदर्भंलो वाग्दानालु चेसि मरी तेलंगाणा प्रजलकु युवकुलकु निरुद्योगुलकु मोसं चेसिंडु काबट्टि माकु नम्मकं अनेदि इप्पुडु कूडा लेदु काबट्टि तक्षणमे मरी राष्ट्र प्रभुत्वं मरी नोटिफिकेशन रूपंलो मरी जारी चेसिन तर्वातने मरी ई रोजु केसीआर की ओक चित्तशुद्धि उन्नदनि मेमु नम्मकं कलुगुतावदनि मरी संदर्भंगा तेलियजेस्तां उन्नां बिस्वाल कमिटी इच्चिनटुवंटि निवेदिक प्रकारं अयिते 191,000 उद्योगालु तेलंगाणा राष्ट्रंलो खाली उंटे आ रोजु 10 गंटलकु अंदरू टीवीलु चूडंडि अनि चेप्पि ఏదో నిరుద్యోగులకు భారీ ప్రకటన మంచి ఉద్యోగాలు ఇస్తడేమో అన్నటువంటి ఆశతోటి ఎంతో మంది నిరుద్యోగులు కళ్ళు కాయలు కాసేటట్లుగా టీవీలు మరియు సెల్ఫోన్లు ముందర పెట్టుకొని చూడడం జరిగింది. కానీ చివరికి కేసీఆర్ గారి ప్రసంగంలో 80,000 ఉద్యోగాలు మాత్రమే ఏస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 100,000 ఉద్యోగాలను మాట ఎత్తకుండా కేవలం 80,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ ఆ ఉద్యోగాలకు ప్రకటనలు మాత్రం విడుదల చేయలేదు. ఈ ప్రకటన విడుదల చేయకపోవడం అనేది చాలా దారుణ విషయం. అదేవిధంగా ఆ రోజు మేము ఎన్నో ఆశలతో ఎదురు చూసినాం. ఈ గత 7 ఏళ్ల నుంచి ఏ ఉద్యోగ నోటిఫికేషన్ లేదు. కనీసం ఇప్పుడైనా ఉద్యోగ నోటిఫికేషన్ వస్తది కావచ్చని ఎదురు చూశాం. కానీ ఇన్ని రోజులు మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పినటువంటి విషయమే ఈరోజు స్వయంగా కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఇది ఒక్కసారి మాత్రం త్వరలో వేస్తామనేటువంటి మాట మానేసి ఉద్యోగాలు ఇన్ని ఖాళీలు ఉన్నాయి మాత్రమే అని చెప్పడం జరిగింది. వాటికి కూడా ఎటువంటి స్పష్టమైన హామీలు లేవు. అది ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్స్ను దృష్టిలో పెట్టుకున్న ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఎగ్జామ్ జరిగి ఇప్పటి వరకు కూడా కోర్టులో కేసులు ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు చాలా వరకు ఉన్నాయి. మేము మా నిరుద్యోగుల తరఫున మా డిమాండ్ ఏంటంటే ఈ ఉన్న 80,000 ఉద్యోగాలైనా ఎన్ని రోజులలో పూర్తి చేస్తారో వాటికి ఒక స్పష్టమైన హామీ ఇస్తే నిరుద్యోగులు వాళ్ళు దేనికైతే అర్హులైతారో దాన్ని చదువుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కొంతకాలం పాటు ఖచ్చితమైన ఖాళీల జాబితాను సిద్ధం చేసే పనిలో ఉన్నామని ప్రకటించింది. మరికొంతకాలం జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని అందుకు అనుగుణంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా నియామకాలు చేపట్టే ప్రయత్నంలో ఉన్నామని చెప్పుకొచ్చారు. కొంతకాలం క్రితమే ప్రస్తుతానికి 50,000 ఉద్యోగాల భర్తీకి మాత్రమే త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నామంటూ ప్రతి ఉప ఎన్నికల ప్రచారంలోనూ ప్రకటించారు. ఈ ప్రకటనలతో అలా 2 ఏళ్లు సాగదీశారు. ఇప్పటికీ అతిగతి లేదు. ఒక పోలీసు రిక్రూట్మెంట్ మాత్రం శ్రద్ధ తీసుకుని పగడ్బందీగా నిర్వహించారు. ఇప్పటికిప్పుడు లెక్కలు వేస్తే కనీసం 30,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. కానీ ఉపాధ్యాయ నియామకాలను చేపట్టే డిఎస్సిని కూడా గాలికి వదిలేశారు. మొత్తంగా సుమారు 30 లక్షల నిరుద్యోగులు ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న సమయం ఇదంటున్నారు. అటు ఉద్యోగాలు లేక ఇటు పెళ్లిళ్లు కూడా చేసుకోలేక చేసుకున్నా కుటుంబాన్ని పోషించలేక తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకలేక దొరికినా ఏదో కూలీనాలి చేస్తూ కొందరు నెట్టుకు రాగలిగే పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు చెబుతున్నారు. అలా నెట్టుకు రాలేక అవమాన భారంతో కొందరు అప్పుల బాధతో కొందరు ఆత్మస్థైర్యం దెబ్బతిని మరికొందరు వయోపరిమితి దాటిపోయిందనే నిస్పృహతో నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు లేకపోలేదు. ఎందుకంటే ఇదే మాట 8 సంవత్సరాలు చెప్తూనే వస్తున్నారు. మేమంతా వింటూనే వస్తున్నాం. ఇప్పుడప్పుడు ఇదిగో ఉద్యోగం అదిగో ఉద్యోగం అనుకుంటా మా యొక్క వయోపరిమితిని మా యొక్క జీవితాన్ని మా యొక్క బతుకుల్ని యాగం చేసుకొని ఇవాళ చదువుకుంటే 24 గంటలు కష్టపడితే ఇవాళ కనీసం మా ఫ్యామిలీని కానీ మా కుటుంబాన్ని కానీ కనీసం పోషించలేని పరిస్థితిలో మేము ఉన్నాం. ఎక్కడ వెళ్ళినా బయట హైదరాబాద్ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కానీ ఏ ప్రైవేట్లో మనం జాబ్ చేయాల్సిన చేస్తున్నా కానీ కనీసం 10,000 కూడా ఎవరు ఇస్తలేరు. ఎందుకంటే ఇవాళ మేము కాకతీయ యూనివర్సిటీలో ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకొని మా అవ్వాయ్యలు ఎంతో ఆశలతోటి మా పిల్లగాడు ఇవ్వలేకపోతే రేపు ఉద్యోగం కొడతాడు ఇవ్వలేకపోతే రేపు ఉద్యోగం కొడతాడు. ఎందుకు 50 సంవత్సరాల పరిమితిని నువ్వు పెంచినవే మరి 6 సంవత్సరాల ఉద్యోగం కొట్టి చిన్న ఉద్యోగం కాకుండా కనీసం వాళ్ళ పిల్లల్ని కనీసం వాళ్ళ ఎవరిని కనీసం పోషించడానికి కూడా కనీసం ఆయనకు ఉండదు. ఎందుకంటే 50 సంవత్సరాల ఉద్యోగాలు వేసినప్పుడు ఆయన ఎక్కడ ఎట్లా చదువుతాడండి? నువ్వు నిజంగానే ఇప్పుడు ఈ 90,000 ఉద్యోగాలు అంటే ఈ వారం రోజులు వేయు, వేసిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వు, వేసిన తర్వాత 3 నెలలు నువ్వు నిరూపించుకున్న తర్వాత ఆ తర్వాత నువ్వు మాట్లాడు. తెలంగాణలో 2 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటున్నారు విద్యార్థులు. వాటన్నింటినీ విడుదల చేయకుండా ఒక చిన్న నోటిఫికేషన్ విడుదల చేసి టీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని చెబుతున్నారు. వెంటనే ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యార్థులు కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా విడుదల చేయడం జరిగింది.
కేవలం అదే ఒక ఎన్నికల స్టంట్గానే మేము భావిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో విడుదలైనటువంటి ఈ 80,000 పోస్టులని వెంటనే తక్షణమే వాళ్ళు టీఎస్పిఎస్సి ద్వారా పరీక్షలు నిర్వహించి 3 నెలల్లో దీనిని అమలు చేసేది ఉంటే ఎంతోమంది నిరుద్యోగులు కొన్ని కుటుంబాలైనా బాగుపడతాయని మేము హెచ్చరించడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 లక్షల పై చిలుకు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. దానికి కేవలం 80,000 ఉద్యోగాలు మాత్రమే విడుదల చేయడం జరిగింది. ఆ విడుదల చేసినటువంటి ఉద్యోగాలను కూడా తక్షణమే భర్తీ చేసేది ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది నిరుద్యోగుల వల్ల కుటుంబాలైనా బాగుపడతాయని మేము కోరుకుంటున్నాం. కాకతీయ యూనివర్సిటీలో కానీ ఉస్మానియా యూనివర్సిటీలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనేక యూనివర్సిటీలలో అనేక మంది నిరుద్యోగులు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండి కనీసం పెళ్ళిళ్ళు కాకుండా కూడా ఏదో ఒక ఉద్యోగం వస్తే మా కుటుంబం బాగుపడుతుందనే ఒక భరోసాతోటి బతుకుతున్నారు. కానీ అలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం 7 సంవత్సరాల కాంచెల్లి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఒక చిన్న నోటిఫికేషన్ వేసి దానికి టీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు అనేక సంబరాలు పాలాభిషేకాలు చేస్తున్నారు. అది కేవలం ఒక చిన్న చిన్న చిటికి మాత్రమే అని మేము భావిస్తున్నాము. గత తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సుమారు 30,000 లోపే ఉద్యోగాలు భర్తీ అయినట్టుగా ప్రకటించారు. కానీ ప్రభుత్వం చెప్పేది మాత్రం ఇప్పటికే అన్ని కలిపి మొత్తం 133,000 ఉద్యోగాల నియామకాలు చేశామని చెప్తుందంటున్నారు. అన్ని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఎప్పుడు వెలువడ్డాయో, ఎప్పుడు అర్హత పరీక్ష నిర్వహించారో, ఎప్పుడు ఇన్ని నియామక పత్రాలు జారీ చేశారో, వాళ్లంతా ఏ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారో మాత్రం ఎవరికీ తెలియని మిస్టరీగా మారిందని విద్యార్థులు చెబుతున్నారు. నేను ఈ యూనివర్సిటీకి వచ్చి గత నా 5 సంవత్సరాల నుంచి యూనివర్సిటీలో ఉంటున్నా. ఇంతవరకు అయితే మన స్టేట్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు. నేను 4 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ విడుదల అవుతుంది కావచ్చు, జాబ్ కొట్టుకొని ఇంటికి పోయి మా పేరెంట్స్ను మా ఫ్యామిలీ మెంబర్స్ను సంతోషపెట్టాలని అనుకున్నా. బట్ అది నా ఆశ అనేది ఆ ఆశగానే మిగిలిపోయింది. మొన్న రీసెంట్గా మన కేసీఆర్ సార్ గారు 81,000 ఉద్యోగాలన్నీ నోటిఫికేషన్ ఇచ్చిండు. అది నోటిఫికేషన్ కాదు, ఏదో ఖాళీలు ఉన్నాయని మనకు ఏదో సంబరాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో చేసిండు. కానీ ఆ పాలాభిషేకాలు చేయడము, ఈ సంబరాలు జరుపుకునేంత అసలు కానే కాదు. అది అసలు మన వేస్ట్. అది పాలాభిషేకం జరిపిన వాళ్ళు ఎవరో కానీ నేను పర్ఫెక్ట్గా చెప్తాను, వాళ్ళ ఫ్యామిలీ వరకు అయితే మీకు ఏంతో ఇంతో అంత రాజకీయంగా మీరు పైకి చూసుకోవాలని మీరు పాలాభిషేకాలు చెప్తారు తప్ప మా నిరుద్యోగ యువతను ఒక్కసారి వచ్చి యూనివర్సిటీలల్లో ఈ స్టడీహాల్ అమ్మటి, ఈ లైబ్రరీలు అమ్మటి, ఈ రూమ్లు అమ్మటి ఒకసారి చూడండి, మా బాధ ఏందో మీకు అర్థమవుతుంది. ఎప్పటికైనా అవకాశం కల్పించారు కదా అని అనుకున్నా, ఎంతో కొంత నిరుద్యోగ సమస్య తీరుతుందనుకున్నా, ప్రభుత్వ విధానాలు చూస్తుంటే మరింత తాత్సారం చేసే అవకాశాలు ఉన్నాయని నిరుద్యోగులు విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో వేస్తామనేటువంటి మాట మానేసి ఉద్యోగాలు ఇన్ని ఖాళీలు ఉన్నాయి మాత్రమే అని చెప్పడం జరిగింది. వాటికి కూడా ఎటువంటి స్పష్టమైన హామీలు లేవు. అది ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్స్ను దృష్టిలో పెట్టుకున్న ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఎగ్జామ్ జరిగి ఇప్పటి వరకు కూడా కోర్టులో కేసులు ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు చాలా వరకు ఉన్నాయి. మేము మా నిరుద్యోగుల తరఫున మా డిమాండ్ ఏంటంటే ఈ ఉన్న 80,000 ఉద్యోగాలైనా ఎన్ని రోజులలో పూర్తి చేస్తారో వాటికి ఒక స్పష్టమైన హామీ ఇస్తే నిరుద్యోగులు వాళ్ళు దేనికైతే అర్హులైతారో దాన్ని చదువుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి కొన్ని ఉద్యోగాలేమో టీఎస్పిఎస్కి అని చెప్పి, కొన్ని ఉద్యోగాలేమో డిఎస్సి అంటే డిస్టిక్ సెలక్షన్ కమిటీకి అప్పచెప్పడం జరిగింది. మరి ఇంతకుముందు డిఎస్సిలో అవకతవకలు జరిగితేనే వాటి ఆ ఉద్యోగాలను టీఎస్పిఏకి అప్పచెప్పడం జరిగింది. టీఎస్పిఎస్సి వాళ్ళు కూడా గ్రూప్2 నోటిఫికేషన్ అయితేనే ఇంకేదైనా కూడా కాలయాపన చేస్తూ 2-3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు కూడా నేటికి ఉద్యోగాలు పూర్తి చేయకపోవడం అనేది మనం చూస్తున్న విషయమే. ఇప్పటికైనా కేసీఆర్ గారు ఉన్న ఈ 80,000 ఉద్యోగాల మీద పూర్తి స్పష్టత ఇవ్వాలి. అదేవిధంగా మీరు దాచినటువంటి 100,000 ఉద్యోగాలు కూడా వెంటనే భర్తీ చేసి మొత్తం 191,000 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. గత 8 సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ లేదు. ఈ తరుణంలో అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్ ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రకటన చేయడం చాలా సంతోషమన్నారు. కానీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు హైదరాబాద్ లోని ఓయూ విద్యార్థులు. నీళ్లు నిధులు నియామకాలతో అనే నినాదంతో తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్నా కూడా ఇప్పటి వరకు కూడా మనకి నియామకాలు లేని పరిస్థితి. అదే రోజున ఒక రకంగా విద్యార్థులు ఆవేదనలో ఉండగా కేసీఆర్ ఆ ప్రకటన చేయడంతో నిరుద్యోగులు అందరం కలిసి టీవీలకు అత్తుక్కపోయిన పరిస్థితి ఏర్పడింది.
ఒక రకంగా సంతోషకరమైన వార్తనే తీపి కబుర్నే అందజేస్తూ మీకు నోటిఫికేషన్ ఈ రోజే విడుదల చేస్తానన్నట్టుగా ప్రకటించాడు. కాకపోతే ఆ సంతోషకరమైన వార్త అయినప్పటికీ కూడా నోటిఫికేషన్ వెంటనే విడుదల చేసి రెండు మూడు నెలల్లో దాన్ని భర్తీ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ముందు ఇప్పటి వరకైతే మాకు నమ్మకం లేదు, ఎందుకంటే ముందస్తు ఎన్నికలకు పోవాలనే నేపథ్యంలో కేసీఆర్ గారు ఈ జిమ్మిక్కి మాటలు మాట్లాడుతున్నారేమో అనేది అయితే మా నిరుద్యోగుల్లో ఒక ఆందోళన నెలకొంది. కాబట్టి అలా కాకుండా వెంటనే తత్వరంగా చర్యలు తీసుకొని నోటిఫికేషన్ రిలీజ్ చేసి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వచ్చి అందరి భవిష్యత్తుకు ఒక బాట వేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఉద్యోగ నోటిఫికేషన్ను విద్యార్థులు అందరూ స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణ ఏర్పడ్డాగా 132,000 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేశారని అన్నారు. కేసీఆర్ ఈ టైంలో నోటిఫికేషన్ విడుదల చేయడం చాలా సంతోషమన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ సందర్భంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఎంతో ఈ ఉద్యోగ నోటిఫికేషన్ స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఈ ఉద్యోగ నోటిఫికేషన్ వల్ల తన జీవితాల్లో మార్పు చెందుతాయన్న ఉద్దేశంతో వ్యక్తులు చాలా మంది విద్యార్థులు ఈరోజు లైబ్రరీలో చూసుకున్నా గానీ, అక్కడ మా హాస్టల్ సైడ్ చూసుకున్నా గానీ, మా మిత్రులు చూసుకున్నా గానీ ఈరోజు సీఎం కేసీఆర్ గారికి మేము రుణపడి ఉంటామని మాతో చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 132,000 ఉద్యోగ నోటిఫికేషన్ వేసిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా భారీ నోటిఫికేషన్ వేసినటువంటి ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని మేము ఆశాభావం చెప్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తరపున, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరపున, మా టీఆర్ఎస్ విద్యార్థుల తరపున సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ ఎల్ల వేళలా సీఎం కేసీఆర్ వెంటనే ఉంటామని తెలియజేయడం. జై తెలంగాణ, జై కేసీఆర్. అసెంబ్లీలో కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్తో తెలంగాణలో విద్యార్థులందరూ సంబరాలు చేసుకుంటున్నామన్నారు. తెలంగాణ ఏర్పడింది నీళ్లు, నిధులు, నియామకాలనే దానితో అని ఇప్పుడు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడం సంతోషకరమన్నారు. అసెంబ్లీలో మొన్న కేసీఆర్ గారు మరి 91,000 పైచులకు ఉద్యోగాల నోటిఫికేషన్లు మరి వేస్తుండటంతో ప్రకటించడంతో తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థిలోకం సంబరాలు చేసుకోవడంలో ఈరోజు మేము ఉన్నాము. మరి మేము ప్రిపేర్ కావడానికి మేము ఈరోజు అంటే తెలంగాణ వచ్చిందే నిధులు నియామకాలు కాబట్టి అందులో భాగంగానే మరి నోటిఫికేషన్ వెలువడంతో మేము ఈరోజు సంబరాలు చేసుకొని ఈరోజు ప్రిపేర్ కావడం జరుగుతుంది. మేము ఖచ్చితంగా జాబే లక్ష్యంగా ప్రిపేర్ అయ్యి జాబు కొట్టడానికి అవకాశం ఉంటుంది. కేసీఆర్ ప్రకటించిన 80,000 ఉద్యోగాలను వెంటనే వేయాలని ఓయి విద్యార్థులు అంటున్నారు. ఎలక్షన్స్ కోసమే కేసీఆర్ ఈ ఉద్యోగ నోటిఫికేషన్ తీసుకువచ్చినట్లు మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. కానీ ప్రకటించిన ఉద్యోగాలనైనా త్వరగా భర్తీ చేయాలని కోరుతున్నారు. కేసీఆర్ గారు ఉద్యోగ ప్రకటన స్వాగతిస్తున్నాము. ఆ ఉద్యోగ ప్రకటన ఆయన ఎలక్షన్ మూమెంట్ ఎలక్షన్ కొరకే తీసుకొచ్చిన విధంగా ఉన్నట్టు మేము గమనిస్తున్నాము. బిస్వాల్ కమిటీ 190,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిస్వాల్ కమిటీ చెప్తే కేసీఆర్ గారు 80,000 ఉద్యోగాలు తీసుకొచ్చి చేతులు తిప్పుకున్నారు. అయినా గాని ఈ 80,000 ఉద్యోగాలైనా ఎలక్షన్ పరంగా చూడకుండా త్వరితగతంగా తొందరగా ఎలక్షన్ నోటిఫికేషన్ వేయాలని మేము కోరుకుంటున్నాము. సీఎం కేసీఆర్ గారు వనపర్తి సభా సాక్షిగా చెప్పిన విధంగా అసెంబ్లీలో మొన్న ప్రకటించిన 90,000 ఉద్యోగాలు ఉన్నాయని ప్రకటించడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరపున అందరం హర్ష వ్యక్తం చేస్తున్నాము. కేసీఆర్ గారు ప్రకటించిన ఉద్యోగాలని వెంటనే భర్తీ చేసి చాలా మంది యువకులకి మేలు చేసిన వారు అవుతారని ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరపున తెలియజేస్తున్నాము. 4 సంవత్సరాల క్రితమే 26 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, ఇప్పుడు 80,000 ఉద్యోగాలు ప్రకటిస్తే అవి ఏమాత్రం చాలవని విద్యార్థులు తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ఏదైతే ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తానని మన అసెంబ్లీలో చెప్పారో అది ఏమాత్రం నిజమని మాకు అనిపించడం లేదు. ఎందుకంటే 4 సంవత్సరాల క్రితమే 126,000 పోస్టులు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడైతే కేవలం 80,000 పోస్టులు అని చెప్తున్నారు. అందులో 12,000 పోస్టులు మళ్ళీ కాంట్రాక్ట్ వాళ్ళకి వేస్తున్నారు. మళ్ళీ మాకు పోస్టులు వేస్తారు అంటే దానికి బడ్జెట్ ఇవ్వాలి. మన అసెంబ్లీలో బడ్జెట్లో ఎలాంటి డిస్కషన్ రాలేదు. వేస్తారని నమ్మకం అయితే అస్సలు లేదు. ఒకవేళ మాకు నమ్మకం కలగాలి కేసీఆర్ పైన అంటే ఇప్పుడు ఖచ్చితంగా పోస్టులు వేసి తీరాలి. 4 ఇయర్స్ పైన
ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకోమంటే అప్పుడే 26 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 26 లక్షల మంది నిరుద్యోగులకి ఇప్పుడు 80,000 పోస్టులు ఏమాత్రం సరిపోతాయి? 5 సంవత్సరాల నుంచి రిటైర్ అయిన వాళ్ళ పోస్టులన్నీ ఎక్కడ పోయినాయి? కేసీఆర్ బహిరంగ సభలో చెప్పిన ప్రకారం 80,000 ఉద్యోగాలను ప్రకటించడం చాలా సంతోషమన్నారు. కానీ వాటిని త్వరగా భర్తీ చేయాలని, కేవలం మాటలతోనే కాకుండా నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతున్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరుద్యోగులకు ఒక శుభవార్త ప్రకటించారు. 80,000 ఉద్యోగాలు ఒకటేసారి ఒక జంబో ప్యాక్ లాగా రిలీజ్ చేసి ఉద్యోగులకు శుభవార్త చెప్పినారు. బహిరంగ సభలో ఏ విధంగా అయితే ప్రకటించిండో నిరుద్యోగులు అందరూ 10 గంటలకి టీవీల ముందు కూర్చోవాలని చెప్పినారో, అదేవిధంగా నిరుద్యోగులు ప్రతి ఒక్కరు టీవీల ముందు ఏం వార్త చెప్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు వేచి చూసినారు. కేసీఆర్ గారు 80,000 ఉద్యోగాలు చెప్పడం చాలా హర్షణీయం. టీఆర్ఎస్ నుండి మేము చాలా సంబరంగా ఫీల్ అవుతున్నాం. పోటీ పరీక్షల కోసం అభ్యర్థులకు పరీక్షల కోసం చదువుకోవడానికి కొంత సమయం ఇచ్చాక న్యాయస్థానాల్లో ఎటువంటి సమస్యలు ఆటంకాలు ఎదురుకాకుండా అవసరమైన చర్యలను చేపట్టేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. వీలైనంత తక్కువ సంఖ్యలో విడివిడిగా వివిధ కేటగిరీల పోస్టులకు ప్రత్యేక నోటిఫికేషన్లను జారీ చేస్తారట. ఖాళీగా ఉన్న పోస్టులను జిల్లా, జోనల్ మరియు బహుళ జోనల్ స్థాయి పోస్టులుగా విభజించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అంటే జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన కొన్ని జిల్లా స్థాయి ఎంపిక కమిటీలను ఏర్పాటు చేస్తారని సమాచారం. వైద్య శాఖకు, నీటిపారుదల శాఖలకు ప్రత్యేక నియామక మండలాలను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. గ్రూప్ 1, 2, 3 మరియు గ్రూప్ 4 పోస్టులను నియమించే అధికారాన్ని పూర్తిగా సర్వీస్ కమిషన్కు కాకుండా కొన్నింటిని జిల్లా ఎంపిక కమిటీలకు ఇవ్వాలనే ఆలోచనలు కూడా ఉందని తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే నియామక ప్రక్రియలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయని కూడా కొందరి విశ్లేషణ. ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేసేటటువంటి రిక్రూట్మెంట్ ఏజెన్సీలు, అటు పోలీస్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ కానీ ఇటు టీఎస్పీఎస్సీ కానీ తెలంగాణ ప్రదేశ్ సర్వీస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్కి సంబంధించినటువంటి గ్రూప్ 1, 2, 3, 4 మొత్తం కూడా ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ ద్వారానే రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇంత పెద్ద రిక్రూట్మెంట్ ప్రక్రియను ఆలస్యం లేకుండా సకాలంలో పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కోర్టు లిటిగేషన్స్ రాకుండా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా ఆలస్యం కాకుండా రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. పారదర్శకంగా రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అక్రమాలకు, అవినీతికి తావు లేకుండా రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ అన్నిటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంత పెద్ద రిక్రూట్మెంట్ గందరగోళమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి 80,000 ఉద్యోగాల భర్తీ ప్రకటన చేయటమే కాదు, ఆలస్యం లేకుండా పూర్తి చేయాలి. ఇలా ఇంకా ఎన్నో విధాన నిర్ణయాలు, ఇవన్నీ అమలు జరిగేటప్పటికీ పుణ్యకాలం కాస్త గడిచిపోవచ్చని విద్యార్థులు అంటున్నారు. అభ్యర్థుల వయో పరిమితిని మళ్లీ పెంచవలసిన అవసరం రావచ్చు. తిరిగి సాధారణ ఎన్నికలు వచ్చినా రావచ్చు. ఏది ఏమైనా ఎప్పటిలాగే ప్రస్తుతం అందుబాటులో అనుభవం ఉన్న ప్రభుత్వ వ్యవస్థల ద్వారానే నియామకాలు చేపడితేనే అందరికీ వీలుంటుందని చెబుతున్నారు. అలా కాకుండా ఏవో కొత్త కొత్తగా చిందరవందరగా గందరగోళంగా ఆలోచనలు చేయడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చడం అవుతుందేమోనని, ఇవన్నీ నిరుద్యోగులకు మరింత అసంతృప్తి కలగజేస్తుందేమోనని సందేహాలు అందరిలో సహజంగానే ఉండనే ఉన్నాయి. ఈ సందేహాలను నివృత్తి చేయవలసిన పూర్తి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఇవన్నీ ఒకెత్తు అయితే ప్రకటించిన ఉద్యోగ నియామకాలు సాధ్యమైనంత తొందరగా జరుగుతాయని అందరూ 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎప్పుడు జరుగుతుందో చూడాలి. మరి మీడియాలో పనిచేయాలనే తపన మీలో ఉందా?